हाय अंडी, वेलकम टू सिरी पल्लाड किचन। टुडे मन रेसिपी वच्चेसी तोटकूर वडलंडी। తోటకూరలో చాలా మంచి పోషకాలు ఉంటాయి కదా, అవి మన శరీరానికి ఏదో ఒక రూపంలో వీక్లీ వన్స్ అయినా సరే అందాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, తింటున్న కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలు ఆకుకూరలు తిన్నని మారం చేస్తారు కదా, అలాంటప్పుడు ఇలా వడలు చేసి పెట్టండి, పిల్లలు చాలా తృప్తిగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి ఆలస్యం ఎందుకు, ఈ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మినపగుండ్లని తీసుకోవచ్చు. ఇవి నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ తీసుకోండి. ఇవి ఒక ఫుల్ నైట్ నానబెట్టుకున్నానండి నేను. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నాను పొట్టుపోవడానికి. ఈ విధంగా మొత్తాన్ని నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాను. ఇక్కడ కొంతమంది పచ్చిపప్పు కూడా తీసుకుంటారండి, నేను హెల్దీ కోసం మినపప్పు తీసుకున్నాను. తోటకూర అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. సాల్ట్ అవి మనం పిండి కలుపుకుంటున్నప్పుడు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. కొంచెం బరకగానే ఇది మనం గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరి ఇడ్లీ పిండికి చేసుకున్నట్టు స్మూత్గా చేసుకోవద్దు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఈ పిండి అంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి 1 కప్పు తోటకూర తీసుకుంటున్నాను. అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అదేవిధంగా 1/4 జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా వడల్లా చేసుకోండి. నేను ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకున్నానండి, మీరు కావాలంటే అరిటాకు కానీ లేకపోతే ఏదైనా పాల ప్యాకెట్ కవర్ అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో ఇలా వేయండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయండి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు రెండు వైపులా ఫ్రై చేసుకోండి. చూడండి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి గోల్డెన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసివేయండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయినటువంటి తోటకూర వడలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా మంచిదండి మన శరీరానికి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.